గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ జైపూర్కు చెందిన శివరాజ్ సింగ్ షెకావత్ డిసెంబర్ 11వ తేదీన తమిళనాడులోని రామేశ్వరం నుంచి బయలుదేరి నేడు చేగుంట మండల కేంద్రానికి చేరుకున్నారు. సంపూర్ణ భారతదేశ యాత్ర నిర్వహిస్తున్నారని గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనేదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలతో పాటు చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, కార్యదర్శి సంతోష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రూప్రామ్, తులసీరామ్, మధు, కన్నయ్యలాల్, మహిపాల్, బకారం పటేల్, బాబులాల్, సిరివి తదితరులు పాల్గొన్నారు. मैंने 11 दिसंबर 2021 को रामेश्वरम से संपूर्ण भारत की पद यात्रा प्रारंभ की है. इस यात्रा का उद्देश्य गौ माता को राष्ट्रीय दर्जा मिले, गौ हत्या बंद हो. इस यात्रा के दौरान चार धाम की यात्रा और 12 ज्योतिर्लिंग के दर्शन भी किए जाएंगे. और अभी मैं हैदराबाद से होते हुए नागपुर की तरफ जा रहा हूँ और ये यात्रा करीबन 2 साल तक चलेगी. यात्रा का उद्देश्य गौ माता को राष्ट्रीय दर्जा मिले और गौ हत्या बंद हो. आप सभी से निवेदन है वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए जिससे हमारी ये मांग सरकार तक पहुंच सके और गौ माता को राष्ट्रीय दर्जा मिल सके. जय श्री राम, जय गौ माता, जय गौ माता.